నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించి పక్కా గృహాలను కట్టించి ఇవ్వాలని అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్లను కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ ధర్నాలో జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి జాఫర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇంటి స్థలాలు పేదలకు ఇవ్వాలని ఎంఆర్ఓకి సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. పట్టణ తహసీల్దార్ నాగభూషణ్ కి సిపిఐ పార్టీ విన్నపంగా తెలియజేస్తూ ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కేటాయించి పక్క గృహం కట్టించి ఇవ్వాలని పేర్కొన్నారు. 2008లో 2100 రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి త్వరగా ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు సిపిఐ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ ధర్నాలో నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి గంగరాజు, సిపిఐ కార్యకర్తలు రామంజీ, శ్రీరాములు, అబ్రామ్, రామకృష్ణ నరసింహులు, మహిళా కార్యకర్త సావిత్రి, మారెమ్మ, రసూల్ పాల్గొన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాం భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి ఇదే విధంగా మీరు ఇట్లే చేస్తే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి. మరి ఇప్పుడు 2008లో ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు కూడా మాకు మాట్లాడి పట్టణ తాడపతి నియోజకవర్గ ఈ యొక్క మండల తహసీల్దార్ దగ్గర కూడా మన యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మనం చెప్పిన వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్ గారికి నేను ఈ నియోజకవర్గ తరఫున, ఈ మండల తరఫున, ఈ యొక్క టౌన్ తరఫున ఆయనకు నిజంగా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నా. నిజంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఆయన రావడం అనేది చాలా చాలా మనకు ఆయన నిజంగా ఎన్ని ఇబ్బందులున్నా మన యొక్క పిలుపుని అందుకొని ఈ తాడపతి ప్రాంతానికి రావడం అనేది ఆయనకు నేను చెప్పాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు మన తాడపతి ప్రాంతాన్ని ఆయన ఎంచుకొని ఇక్కడ రావడం అనేది చాలా మన యొక్క తాడపతి పట్టణ ప్రజలకు, తర్వాత మన భారత కమ్యూనిస్ట్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. మండల కార్యదర్శి మన గంగరాజు గారు, అదేవిధంగా మన శ్రీరాములు గారు, తర్వాత మన నా పట్టణ సహాయ మండల సహాయ కార్యదర్శి నాగేంద్ర గారు, పుల్లయ్య, రామాంజనేయులు, నాగలచుమ్మ, రామలచుమ్మ, తర్వాత మా సురేష్, మా శ్రీనివాసులు, అదేవిధంగా అనేక మంది పత్రికా మిత్రులకు అందరికి కూడా నేను పేరున నాయక్ గారికి కూడా ఈ యొక్క పాత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికి కూడా డ్రెస్ సెలిట్ ప్రకటించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి పోతున్నాయి. గతంలో అనేక వాగ్దానాలు చేసి పట్టాలు ఇచ్చి అనేక మందికి పెట్టారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను మనవి చేస్తా ఉన్నా. అందుకే ఇవాళ ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇవాళ పదే పదే తాడపత్రిలో ఇవాళ ఇల్లు ఇవ్వండి, అదేవిధంగా పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టించివ్వండి అని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇవాళ దానికి సరైనటువంటి స్పందన మనకు కనపడంలా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఆయన బైబిల్ సాక్షిగా, ఖురాన్ సాక్షిగా, ఇవాళ భగవద్గీత సాక్షిగా పరిపాలన చేస్తామని చెప్పారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి మేము మరీ గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటా ఉన్నారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే దాదాపు 43,000 ఎకరాల భూములు సేకరణ చేశారు. 43,000 ఎకరాల్లో 4,000 ఎకరాలు మాత్రమే కోర్టులో వివాదం ఉంది. అంటే సుప్రీంకోర్టులో వివాదం నడుస్తున్నది, వ్యాజ్యం నడుస్తున్నది కేవలం 4,000 ఎకరాలు మాత్రమే. కానీ 39,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఏ ఇబ్బంది లేదు. ఈ 39,000 ఎకరాల భూమి తక్షణమే ఆయనంతా కూడా ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసి లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చి వాళ్ళకు పక్కా గృహాలు నిర్మించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి అభ్యంతరం ఎందుకు నేను అడుగుతా ఉన్నా,
కానీ తాడపత్రిలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. తాడపత్రిలో గాని ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఇవాల పట్టణాల్లో ఉన్నటువంటి ఒక సెంటర్ స్థలం అంటే ఉన్నారు. ఇవాల భార్య పరిమళం భార్య భర్తలు ఉంటే పిల్లలు ఉంటే పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టారా, ఒక సెంటర్ స్థలం చాలదు. కాపురం చేయడానికి ఒక సెంటర్ స్థలంలో నీవాలంటే బాత్రూమ్ ఎక్కడ కట్టుకుంటారు, ఏ రకంగా వాళ్ళకు సదుపాయాలు ఉంటాయని నేను అడుగుతా ఉన్నా. అందుకని ప్రధానంగా మా మనవి ఏమంటే ఒక సెంటర్ స్థలం తాడపత్రి పట్టణంలో పట్టణాల్లో రెండు సెంటర్ స్థలం ఇవ్వండి. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో అయితే భూములు ఉంటాయి కాబట్టి మూడు సెంటర్ స్థలం ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మనవి చేస్తూ ఉన్నాం. ఈ 39,000 ఎకరాల భూమి లక్షలాది మందికి అందరికీ కూడా పంచవచ్చని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం.